హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ ట్వంటీ టూ లో విడుదలైన బేబీ బ్లూస్ అనే ఇండోనేషియన్ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము స్టార్టింగ్ సీన్ లో డిండా అనే ఒక లేడీ పురుటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది కానీ ఆమె హస్బెండ్ మాత్రం పనిలో ఉండడం వల్ల ఆమెని హాస్పిటల్ కి తీసుకురావడానికి ఇంటి వరకు రాలేకపోతాడు అందుకే హస్బెండ్ యొక్క ఫ్రెండ్స్ ఆమెని హాస్పిటల్ వరకు తీసుకొని వస్తారు డిండానే ఈ మూవీ యొక్క హీరోయిన్ ఇంకా ఆమె హస్బెండ్ పేరు డిక్క అతనే హీరో వీళ్ళిద్దరే ఈ మూవీ యొక్క హీరో ఇంకా హీరోయిన్ అయి ఉంటారు హీరో పని మొత్తం పూర్తి చేసుకొని చాలా లేట్ గా హాస్పిటల్ కి చేరుకుంటాడు పురుటినొప్పు తో బాధపడుతున్న హీరోయిన్ కి సపోర్ట్ ని అందించడానికి ఏకంగా మన హీరో ఎమర్జెన్సీ రూమ్ లోపలికి కూడా వెళ్ళిపోతాడు ఆఖరికి వాళ్ళకి ఒక ఆడపిల్ల అయితే పుడుతుంది హీరోకి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ ఏమీ లేదు కాఫీ షాప్ లో చిన్న జాబ్ ని చేస్తూ ఉంటాడు హీరోయిన్ ఇదివరకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో పని చేసేది కానీ ప్రెగ్నెన్సీ తర్వాత తన ఇంట్లోనే ఉండమని ఆమె భర్త ఫోర్స్ చేసి ఉంటాడు ఇంకా వాళ్ళ భర్త చెప్పాడు కాబట్టి తనకు కూడా కాదనలేదు హీరో చిన్న జాబ్ చేస్తూ ఉండడం వల్ల అతను ఒక సెపరేట్ ఇల్లుని కొనుక్కోలేకపోతాడు అందుకే హీరోయిన్ వాళ్ళ అతయ్య మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఇన్ని రోజులు జాబ్ చేస్తూ ఉన్న మన హీరోయిన్ సడన్గా గా జాబ్ మానేయడం వల్ల ఇంటి పనులు అలవాటు అవడానికి కాస్త టైం పడుతుంది ఆ పనులని నేర్చుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది ఇది సరిపోతున్నట్లు వాళ్ళ అత్తయ్య ఇరవై నాలుగు గంటలు కూడా మన హీరోయిన్ తిడుతూనే ఉంటుంది సంబంధం లేని విషయాలు కూడా హీరోయిన్ లాగి హీరోయిన్ తిట్టి బాగా ఇన్సల్ట్ చేయడం ఆవిడకి అలవాటు అయిపోయింది అంటే వాళ్ళ అత్తయ్య క్యారెక్టరే అంతలేండి ఎప్పటి నుంచి అలాగా కోపిస్తే దానిలాగే ఉంటుంది వాళ్ళ అత్తయ్యని ఎవరు కంట్రోల్ చేయలేరు ఎక్సెప్ట్ వాళ్ళ హస్బెండ్ అంటే మన హీరోయిన్ వాళ్ళ మావే తప్ప అతని భార్యని ఎవరు కూడా కంట్రోల్ పెట్టలేరు వాళ్ళకి పుట్టిన బిడ్డని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తారు వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడే అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి మన హీరోయిన్ తన పాపని చూసుకోవడానికి రాత్రంతా ఇంకా పగలంతా మేల్కోవాల్సి వస్తుంది వాళ్ళ ఆ చిన్న పాప ఏడుస్తూనే ఉంటుంది అసలు హీరోయిన్ నిద్రపోనివట్లేదు అందుకే హీరోయిన్ హీరోని అడుగుతుంది నేను రాత్రి కాసేపు పడుకుంటాను ఈ టైంలో అన్నా నువ్వు పాపని చూసుకోవచ్చు కదా అని కొన్ని ఎలా కాకపోయినా షిఫ్ట్స్ లా తీసుకుందాము ఒక రోజు నేను చూసుకుంటే ఇంకొక రోజు నువ్వు చూసుకుందాము కాస్త ఇబ్బందిగా ఉంది నాకు నన్ను అర్థం చేసుకోవచ్చు కదా అని అడిగితే హీరో రివర్స్ లో నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ లో పని చేసి వస్తాను అదే కాఫీ షాప్ లో పని చేసి వస్తాను నేను ఇంకెంత అలసిపోవాలి ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నావు కదా ఆ మాత్రం పని చేయలేవని అంటాడు హీరో పని చేస్తూ ఉన్న కాఫీ షాప్ యొక్క ఓనర్ చాలా చాలా స్ట్రిక్ట్ చిన్న చిన్న రీజన్స్ ని చెప్పి ఎంప్లాయీస్ అందరినీ కూడా వెంట వెంటనే ఫైర్ చేసేస్తూ ఉంటాడు ఇవాళ కూడా ఒక ఎంప్లాయీ కాఫీ షాప్ లో నిద్రపోయాడని చూసిన బాస్ వెంటనే అతని రిజిగ్నేషన్ లెటర్ ని అతని చేతిలో పెట్టి అతని ఉద్యోగం నుంచి ఫైర్ చేసేస్తాడు ఈ బాస్ ఎప్పుడు కూడా తన ఎంప్లాయీస్ ఖాళీగా ఉండకూడదని అనుకుంటాడు కస్టమర్స్ ఎవరు లేక వాళ్ళ రెస్టారెంట్ ఖాళీగా పడున్నా సరే ఎంప్లాయీస్ అందరూ కూడా ఏవో ఒక టేబుల్స్ ను గ్లాసెస్ క్లీన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా వాళ్ళు బిజీగానే ఉండాలి ఖాళీగా అసలు ఉండకూడదు రోజంతా పని చేసి బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన మన హీరో తన ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి కూర్చొని టీవీలో వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఓ పక్క గాల్ వచ్చేస్తూ ఉంటుంది ఫుల్ వాల్యూమ్ లో పెట్టి వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇంకా వీళ్ళ నోట్ నుంచి వచ్చే మాటలన్నీ కూడా మన హీరోయిన్ పిచ్చ పిచ్చగా ఇరిటేట్ చేసేస్తాయి ఇంకా హీరోయిన్ చాలా కోపంగా వచ్చి టీవీని ఆఫ్ చేసేసి అసలు నీకు బుద్ధి లేదా ఏంటి పొద్దునుంచి నేను ఇంట్లో ఉన్న పనులన్నిటి చేస్తూ ఉన్నాను మీ అమ్మ నాన్న నాకు అసలు హెల్ప్ చేయట్లేదు అన్ని పనుల్ని నేనే చేస్తున్నాను పాపని కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది నాకు ఇంకా రెస్ట్ ఎక్కడ దొరుకుతుంది కనీసం ఇప్పుడన్నా పాపని కాసే పాడించచ్చు కదా ఎందుకు అసలు నా మాటల్ని ఎవరు లేక చేయట్లేదు నాకు సహాయం కూడా చేయడానికి సిద్ధపడట్లేదు నా మాటలకి అసలు ఇంట్లో విలువ లేకుండా పోతుందని అరుస్తుంది హీరోయిన్ మాటలకి హీరోకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక అతను కూడా సైలెంట్ గా ఉండిపోతాడు నెక్స్ట్ డే పొద్దున్నే హీరోయిన్ నిద్రలేసి చూస్తే తన పక్కన తన పాప ఉండదు పాపని ఎవరైనా కిడ్నాప్ చేసేసారేమో అని బయటికి కంగారు కంగారు గా వెళ్ళిపోయి చూస్తే వాళ్ళ అత్తయ్య చేతిలోని పాప ఉంటుంది అత్తయ్య ఆంటీలందరితో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది పాపని ఎత్తుకొని ఆడిస్తూ హీరోయిన్ కి కాస్త భయం కాబట్టి కనీసం నా పర్మిషన్ లేకుండా నా పాపని ఎందుకు తీసుకొని బయటకు వచ్చారు నాకు ఒక్క మాట అన్నా చెప్పాల్సింది కదా నేను ఎంత టెన్షన్ పడ్డాను అని అంటుంది అతయ్యమన్నా ఊరికే ఉంటుంది అతయకి కూడా బాగా మండి ఉంటుంది కాబట్టి ఏంటే నీ పర్మిషన్ కట్టేమీ కాదు నాకు నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు పందిలాగా నువ్వే పడుకున్నావు కదా నీ పక్క నుంచి నీ పాపని నేను ఎత్తుకొని తీసుకువస్తున్నప్పుడు కూడా నువ్వు లెగలేకపోయావు ఇంత నిద్ర ఏంటో అసలు మరి ఇంత సోమరు పోతు నేను ఎక్కడ చూడలేదు నా మనవరాల్ని ఎత్తుకోవడానికి నాకు నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని అరుస్తుంది ఇంట్లో హీరోయిన్ కి అందరు అంటున్న మాటల వల్ల ఇరిటేషన్ ఎక్కువైపోతుంది తను ఈజీ ఈజీ కలిసిపోతూ ఉంటుంది చేయాల్సిన పనులన్నీ కూడా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి తనకి ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది కళ్ళంట నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇవాళ సాయంత్రం వాళ్ళ హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా కలిపి వ్యాక్సినేషన్ కి తీసుకొని వెళ్దాం అనుకుంటారు కానీ హీరో మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వీడియో గేమ్స్ ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు ఇంకా అతని ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ ఎక్కడో పక్కన పెట్టి వదిలేస్తాడు హీరోయిన్ వాళ్ళ భర్త ఇంటికి వస్తాడేమో అని చాలాసేపు వెయిట్ చేస్తుంది ఎంతసేపు వెయిట్ చేసినా అతను మాత్రం రావట్లేదు కాల్ చేస్తూ ఉన్నా సరే అతను కాల్ పిక్ చేయట్లేదు ఇరిటేషన్ ఎక్కువైపోతుంది ఇంకా వేరే ఆప్షనే లేక అపాయింట్మెంట్ టైం దాటిపోతుంది కాబట్టి హీరోయిన్ ఒంటరిగానే తన కూతుర్ని హాస్పిటల్కి వ్యాక్సినేషన్ కోసం తీసుకొని వచ్చి ఉంటుంది డాక్టర్ని కలిసిన తర్వాత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ ఎందుకు ఇంత ఈజీగా కలిసిపోతుంది ఎందుకు ఇంత ఈజీగా తనకి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉందన్న క్వశ్చన్లన్నింటిని కూడా డాక్టర్ని అడుగుతుంది అప్పుడే డాక్టర్ హీరోయిన్ కి చెప్తాడు పిల్లలు పుట్టిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు బేబీ బ్లూస్ అని అదే మూవీ టైటిల్ కూడా బేబీ బ్లూస్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ కామన్ గా ఎక్స్పీరియన్స్ చేసే పోస్ట్ పార్టమ్ సింటమ్ అయి ఉంటుంది ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కారణంగా బిడ్డ పుట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత నుంచి ఈ సిమ్టమ్స్ అన్ని కూడా కనిపించడం మొదలవుతాయి చాలా ఈజీగా మూడ్ చేంజ్ అయిపోతుంది ఎందుకో తెలియదు కానీ ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అన్ని పెరిగిపోతాయి మరీ ముఖ్యంగా నిద్ర అస్సలు పట్టదు ఈ సిమ్టమ్స్ అన్నిటి కారణంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనతో నార్మల్ గా ఉన్న వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది అందుకే మనకి వాళ్ళ పైన ఈజీగా కోపం వచ్చేస్తూ ఉంటుంది జనరల్ గా బేబీ బ్లూస్ అనే విసికించే కండిషన్ లేడీస్ కి టూ వీక్స్ వరకు ఉంటుంది వాళ్ళ టూ వీక్స్ కూడా నరకాన్ని అనుభవించినట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది ఆయన కూడా భరించాలి ఈ టైంలో భర్తలందరూ కూడా భార్యలతో ఉండాలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్తాడు కానీ మన హీరోయిన్ అనుకుంటుంది ఎక్కడ నా భర్త ఎక్కడ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు రోజంతా వీడియో గేమ్స్ ఆడుకోవడానికి అతనికి టైం సరిపోవట్లేదు ఇంకా నన్ను ఎక్కడ పట్టించుకుంటాడని బాధపడుతుంది ఆమె ఎలా అయితే అనుకుంటుందో అచ్చం తన భర్త ఇంకో పక్క అలానే చేస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా తన కూతురిని వ్యాక్సినేషన్ కి తీసుకువెళ్లాలన్న విషయం అతనికి గుర్తురాదు చాలాసేపటికి హీరో తన ఫోన్ లో చూసుకుంటే హీరోయిన్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఇంకా ఆమె ఆపకుండా మెసేజ్లు అన్నింటినీ కూడా చూసిన తర్వాత హీరో భయపడిపోయి హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ పాటికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఫినిష్ అయిపోయి ఉంటుంది హీరోయిన్ పిచ్చి పీక్స్లోకి లోకి వెళ్తుంది తన కోపం కూడా చాలా హైలో ఉంటుంది హీరో మాటల్ని అస్సలు వినిపించుకునే పరిస్థితిలో లేదు హీరో తన ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు నిజంగా మర్చిపోయడానికి క్షమించమని ఎన్ని సార్లు అడుగుతూ హీరోయిన్ అస్సలు పట్టించుకోకుండా అతని మాటల్ని కూడా లెక్క చేయకుండా ఇంటికైతే వచ్చేస్తుంది ఆమె ఈ ఇగ్నోరెంట్ బిహేవియర్ వల్ల హీరో కూడా కాస్త ఎమోషనల్ అయిపోతాడు అతను చేసిన తప్పేంటో అతనికి అర్థమవుతుంది ఇద్దరి మధ్యన కూడా ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోతుంది ఇంట్లో గట్టి గట్టిగా వాదించుకుంటూ ఉంటారు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ లో వాళ్ళిద్దరు కూడా అనుకోకుండా ఒకవేళ నా బదులు నువ్వు నీ బదులు నేను ఉంటే గానీ నాకు నీ బాధ తెలుసుండేది కాదు నీకు నా బాధ తెలుసుండేది కాదు అన్నట్టుగా మాట్లాడుకుంటారు అంటే పొద్దు నుంచి హీరోయిన్ ఇల్లు ఉడిచి బట్టలన్నిటినీ ఉతికి తన కూతుర్ని కూడా చూసుకోవడంలో ఎంతైతే అలసిపోతుందో హీరో కూడా పొద్దు నుంచి కాఫీ షాప్ లో తన బాస్ టార్చర్ ని భరించలేక అంతే అలసిపోతాడని ఇద్దరికి ఇద్దరు కూడా ఒకరి బాధల్ని ఒకళ్ళు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళిద్దరు కోరుకున్నట్టే దేవుడు వాళ్ళ వరాన్ని తీర్చేస్తాడు ఆ రాత్రి వాళ్ళిద్దరి సోల్స్ అంటే వాళ్ళిద్దరి ఆత్మలు కూడా ఒకరి బాడీ లోపల నుంచి ఇంకొకరికి ఇంకొకరి బాడీ నుంచి ఇంకొకరికి ఎక్స్చేంజ్ అయిపోతాయి తెల్లవారు లేచిన వాళ్ళిద్దరు వాళ్ళ సోల్స్ ఎక్స్చేంజ్ అయినాయి అన్న ఈ విషయం తెలుసుకుని షాక్ అయిపోతారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచనలో పడతారు వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయాన్ని చెప్పకూడదు అనుకున్నారు వాళ్ళ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ని రెగ్యులర్ గా ఎలా అయితే జరుగుతాయో అలానే జరిపించేద్దాం అనుకుంటారు హీరోయిన్ ఎలాగో హీరో రోజంతా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి హీరోకి అన్ని పనులన్నింటినీ కూడా నేర్పించారు చేయడం మొదలు పెడుతుంది అన్ని పనులు ఎలా చేయాలి తన కూతుర్ని దగ్గర ఉండి ఎలా చూసుకోవాలని నేర్పించిన తర్వాత హీరో కూడా వాళ్ళ బాస్ గురించి చెప్తాడు ఇవాటి నుంచి నా బదులు నువ్వే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మా బాస్తో పెట్టుకోవద్దు అతను ఏం చెప్పినా సరే చేసే అతనితో గొడవ పెట్టుకున్నా ఉంటే నా ఉద్యోగం కూడా పోవచ్చు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు రెస్టారెంట్కి వెళ్ళిన హీరోయిన్కి బాస్ చెప్తాడు ఇవాళ ఓవర్ టైం చేయాల్సి ఉంటుందని కానీ మన హీరోయిన్ ధ్యాస మొత్తం ఇంటి మీదే ఉంటుంది ఇంట్లో పనులన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయో తన కూతుర్ని హీరో జాగ్రత్తగా చూసుకుంటున్నాడా లేదా అని అందుకే ఓవర్ టైం చేయడం తన వల్ల కాదు చేయాల్సిన అవసరం తనకి లేదని చెప్తుంది దానివల్ల బాస్ నుంచి ఆమెకి ఫస్ట్ వార్నింగ్ దక్కుతుంది బాస్ హీరోయిన్ రిక్వెస్ట్ చేయట్లేదు ఆమెకి ఆర్డర్ ని పాస్ చేసి ఉంటాడు నువ్వు ఇవాళ రాత్రి ఖచ్చితంగా ఓవర్ టైమ్ చేయాల్సిందే అని అయినా సరే హీరోయిన్ ఇంకా నేను ఓవర్ టైమ్ చేయాలని వాదిస్తూనే ఉంటుంది బాస్ కి కోపం వస్తుంది అందుకే అతను సెకండ్ వార్నింగ్ కూడా ఇచ్చేస్తాడు మన హీరోయిన్ కి హీరోకి తన కూతురు ఏడుపుని ఎలా ఆ అసలు అర్థం కావట్లేదు కాబట్టి ఒక బేబీ సిట్టర్ ని హైర్ చేసుకుంటాడు ఆమెకి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇచ్చేసి తన ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిపించుకొని మళ్ళీ వీడియో గేమ్స్ అంతనైతే మొదలు పెడతాడు హీరోయిన్ రెస్టారెంట్లో తనకి ఎదురైన ఆ చిగదు ఎక్స్పీరియన్స్ గురించి ఇంటికి వచ్చిన తర్వాత హీరోకి చెప్తుంది దట్ బాస్ నుంచి ఆమెకి రెండు వార్నింగ్స్ వచ్చేసినాయి అని దీనివల్ల త్రీ డేస్ వరకు ఆమెని సస్పెండ్ చేసేసి ఉంటాడు ఇదే విషయం హీరోకి తెలిసి చాలా కోపడతాడు త్రీ డేస్ సస్పెండ్ అయ్యావంటే నాకు త్రీ డేస్ శాలరీ కాదు ముప్పై రోజులు శాలరీ కట్ అయిపోతుంది ఇంకా త్రీ డేస్ తర్వాత నువ్వు జాబ్కి వెళ్ళినా సరే అతను ఫైర్ చేసేస్తాడేమో అని నాకు భయం వేస్తుందని అనుకుంటాడు హీరోయిన్ అతన్ని చల్లబరుస్తుంది సరే త్రీ డేస్ తర్వాత నేనే వెళ్ళాయని కాళ్ళ మీద పడతాను నీ జాబ్ మాత్రం సేఫ్గా ఉంచుతానని ప్రామిస్ చేస్తుంది హీరోయిన్ బాడీలో ఇప్పుడు హీరో ఉండడం వల్ల లేకపోతే దేని వల్ల హీరోయిన్ బాడీ నుంచి బ్రెస్ట్ మిల్క్ అయితే రావట్లేదు పాప పాల కోసం ఏడుస్తూ ఉంటుంది పాప ఆకలిని ఎలా తీర్చాలో తెలియక హీరో టెన్షన్ పడిపోతూ ఉంటాడు హీరో తన ఫ్రెండ్ ని పిలిపించి తన బాధ మొత్తాన్ని కూడా చెప్పుకునే తర్వాత గర్ల్ ఫ్రెండ్ ని పిలిపించి ఈ విషయాలు చెప్పి ఆమె సహాయం తీసుకుంటారు ఆమె బ్రెస్ట్ మిల్క్ అయితే వీలికి దక్కుతుంది ఆమె మనవరాలకి ఆమె కన్న తల్లి యొక్క పాలు కాకుండా ఇంకెవరో ఒకరి పాలు పట్టిస్తూ ఉండడం అత్తగారికి అసలు నచ్చలేదు అందుకే మన హీరో పైన అరుస్తూ ఉంటుంది కానీ హీరో వల్ల అమ్మ మాట విన పొజిషన్ లేదు తన కూతురు ఆకలిని తీర్చడానికి ఎవరి పాలైతే ఏంటి తన కూతురు ఆకలి తీరుతుందా లేదా అనే ఒక విషయాన్ని మాత్రమే అతను చూస్తున్నాడు అదే టైం కి హీరోయిన్ కూడా పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తుంది హీరో ఎవరో పాలు తన కూతురికి పట్టిస్తూ ఉండడం చూసి ఆమెకి చాలా కోపం వస్తుంది ఆ బాటిల్ ని తీసి దూరంగా పక్కకి కీసిరేస్తుంది హీరో బాడీలో ఉన్న హీరోయిన్ కి కాస్త ఎక్కువ కోపమే వచ్చేస్తుంది నా కూతురికి ఇంకెవరో పాలు పట్టించడానికి అసలు నువ్వెవరు నా పర్మిషన్ లేకుండా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నావు కాస్త కూడా కామన్ సెన్స్ లేదా ఆ వ్యక్తికి ఏ రకం ఉందో ఎవరికి తెలుసు అలాంటి ఆ వ్యక్తి యొక్క పాల్ని తీసుకొచ్చి పట్టడానికి రెడీ అయ్యవు ఇప్పుడే పుట్టిన ఇంత చిన్న చిన్నపిల్లైన మన కూతుర్ని నువ్వు ఇప్పుడే చూసుకోలేకపోతున్నావు అంటే ఫ్యూచర్లో దీని పరిస్థితి ఎలా ఉంటుందో అని బాధపడుతున్నానని ఆపకుండా హీరోయిన్ బాడీలో ఉన్న హీరోని తిడుతూ ఉంటుంది హీరోయింటి ఎప్పుడు లేని విధంగా ఇంత గట్టిగా హీరోయిన్ పైన అరుస్తూ ఉన్నాడని అనుకుంటుంది అందుకే అత్తయ్య హీరోయిన్ లేని టైం చూసుకొని హీరో దగ్గరికి వస్తుంది కానీ అత్తయ్యకి తెలియదు కదా వీళ్ళిద్దరి సోల్స్ ఎక్స్చేంజ్ అయ్యి అని అందుకే హీరో దగ్గరికి వచ్చి నాన్న అలా అరవకూడదురా నీ భార్య పైన తను ఇవాళ పాలు పట్టించడానికి చాలా ట్రై చేసింది కానీ ఎంత ట్రై చేసినా తన వల్ల కాలేదు కాబట్టి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంది అయినా సరే భార్య పైన అంత గట్టిగా ఆరామని నీకు ఎవరు నేర్పించారు నేను అసలు నీకు నేర్పించానా తను రోజంతా ఎంత ఎంత కష్టపడుతుందో అంత గట్టిగా ఆరిచేసరికి తను ఇవాళ ఎంత ఫీల్ అయి ఉంటుందో ఏంటో అని అంటుంది అత్తయేమో తన కొడుకుతో మాట్లాడుతుంది అనుకుంటుంది కానీ కొడుకు బాడీ లోపల ఉందని ఆవిడకి తెలియదు కాబట్టి ఈ మాటలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సడన్ గా మన హీరోయిన్ రియలైజ్ అవుతుంది వాళ్ళ అత్త ఏమీ అంత చెడ్డది కాదు ఇన్ సైడ్ ఇన్ సైడ్ వాళ్ళ అత్తయ్య కూడా పిల్ల గురించి బాగానే ఆలోచిస్తుంది జస్ట్ ఆమె కొంచెం కోపిస్తుంది కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య కూడా ఎన్ని బాగానే అర్థం చేసుకుంటుందని ఆఖరికి హీరోయిన్ కూడా తెలుసుకుంటుంది ఈ పాయింట్ లో హీరోయిన్ కి కూడా అర్థమవుతుంది ఇన్ని రోజులుగా తను అనవసరంగా అందరి మీద కోప వచ్చింది తన కోపానికి కారణం ఆ బేబీ బ్లూస్ కండిషన్ అని డాక్టర్ చెప్పి ఉంటాడు కదా అనవసరంగా తన భర్త పైన ఇన్ని రోజులుగా అరుస్తూ వచ్చిందని లేట్ గా తెలుసుకుంటుంది తన భర్త కూడా రోజంతా ఆఫీస్ లో చేసి వస్తున్నాడు కదా అతను కూడా వాళ్ళ బాస్ పెట్టే టార్చర్ ని భరిస్తూ ఇంటికి వచ్చి కాస్త రిలాక్సేషన్ కోసమే గేమ్స్ ఆడుతూ ఉన్నాడు దాని మీనింగ్ తన కూతుర్ని అతను పట్టించుకోవట్లేదని కాదని ఆమెకి అర్థమవుతుంది తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్ళిన హీరో బాడీలో ఉన్న హీరోయిన్ కి బాస్ ఒక పెద్ద షాక్ ని ఇస్తాడు ఆమె చేతిలో రెసిగ్నేషన్ లెటర్ ని పెట్టి ఆమెని జాబ్ నుంచి ఫైర్ చేసేస్తాడు ఎందుకంటే చాలా తక్కువ టైం స్పాన్ లోనే ఆమెకి రెండు వార్నింగ్స్ వచ్చి ఉన్నాయి అది చాలా రేర్ ఫీట్ కాబట్టి బాస్ కి హీరోయిన్ యొక్క యాటిట్యూడ్ అసలు నచ్చలేదు అందుకే వెంటనే ఆమెని జాబ్ నుంచి పీకేస్తాడు కూడా హీరోయిన్ అతన్ని వేడుకుంటుంది రీసెంట్ గానే ఆమెకి ఒక కూతురు పుట్టింది కూతురు కోసం అన్న ఆమెని ఈ జాబ్ లో ఉండనివ్వమని ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బుల అవసరం చాలా ఎక్కువ ఉందని కానీ బాస్ అసలు వీళ్ళ మాటలు వినిపించుకునే రకం కాదు వెంటనే బయటికి వెళ్ళిపోమని అరుస్తాడు ఇంటికి హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఏమో ఏడ్చుకుంటూ వస్తుంది ఇప్పుడు హీరోయిన్ బాడీలో హీరో ఉన్నాడన్న విషయం వాళ్ళ మమ్మీకి తెలియదు కాబట్టి హీరోయిన్ దగ్గరికి వాళ్ళ అమ్మ అయితే వచ్చి మన హీరోతో మాట్లాడుతూ ఉంటుంది దట్ ఆమెకి ఇంకా ఆమె భర్తకి కి అని ఆమె భర్త వేరొక పెళ్లి చేసుకుని చాలా సుఖంగా ఉన్నాడు ఈమెని మాత్రం ఇలాగ నిలువుగా వదిలేశాడు ఇవిడికి ఇప్పుడు ఎటువైపు వెళ్లాలో కూడా తెలియట్లేదని బాధపడుతూ ఉంటుంది ఈ విషయాలు తెలుసుకున్న హీరో షాక్ అయిపోతాడు ఈ విషయాలు కూడా హీరోయిన్ కి ఎలా చెప్పాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉంటాడు హీరోయిన్ క హీరో హీరోయిన్ ఒకరికి ఒకరి ఇప్పుడు ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది హీరో ఏమో హీరోయిన్ కి చెప్పాలి దట్ వాళ్ళ పేరెంట్స్ కి డివోర్స్ అయిపోయిందని హీరోయిన్ ఏమో అతని జాబ్ పోయిందని అతనికి చెప్పాలనుకుంటుంది కానీ ఇద్దరు ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక భయపడుతూ ఉంటారు కానీ ఎలాగోలాగా అత్తయ్య నోట్ నుంచి అయితే మాట వచ్చేస్తుంది ఏంటి కోడలిపిల్ల మీ అమ్మ నన్నుకి విడాకులు అయిపోయిందంటే ఇప్పుడు మీ అమ్మ పరిస్థితి ఏంటని అడుగుతుంది ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ కంప్లీట్ షాక్ లో ఉంటుంది హీరో ఇంతవరకు ఈ విషయాన్ని దాస్తూ వచ్చినందుకు అతని పైన కోపపడుతుంది వెంటనే వాళ్ళ అమ్మని కలవడానికి లగేజ్ మొత్తం కూడా సర్దేస్తూ ఉంటుంది ఇంత రాత్రి రాత్రి వేళ ఎందుకు రేపొద్దు నిలవచ్చు కదా అని హీరో అన్నప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడదు అయినా నేను కూడా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రెస్టారెంట్ నుంచి నీ ఉద్యోగాన్ని బాస్ పీకేశాడని చెప్పి వేరొక మాట మాట్లాడకుండా వాళ్ళ అమ్మని కలవడానికి అయితే వచ్చేస్తుంది వాళ్ళ మమ్మీ షాక్ అయిపోతుంది కూతురు రావాల్సిన ప్లేస్లో అల్లుడు ఎందుకు వచ్చాడని అల్లుడు ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావని అన్నప్పుడు హీరోయిన్ ఆఖరికి వాళ్ళ అమ్మకి వాళ్ళ సోల్స్ ఎక్స్చేంజ్ అయినాయి అన్న నిజాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని సీన్స్ చెప్పడంతో ముందు వాళ్ళ మమ్మీ నమ్మకపోయినా హీరోయిన్ ఏడుస్తూ ఉండడంతో వాళ్ళ మమ్మీ ఆఖరికి నమ్ముతుంది తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకరి బాతలు ఒకరికి చెప్పుకున్న తర్వాత ఈ మినీ కూతురు ఉంది కదా ఈ పిల్ల ఏడు చేస్తూ ఉంటుంది బాగా ఆకలేస్తుంది అనుకుంటే అస్సలు ఏడు పాపట్లేదు అందుకే అమ్మమ్మ వెంటనే పాల ప్యాకెట్ తీసుకొని రావడానికి మార్కెట్ కి వెళ్తుంది ప్యాకెట్ పాలని ఆ రాత్రికి పాపకి పట్టించి పడుకోబెట్టేస్తారు కానీ ఆ చిన్న పాపకి ప్యాకెట్ పాలు ఫస్ట్ టైం కాబట్టి ఆ పాలు ఆమె బాడీకి అసలు పడి ఉండవు వామిటింగ్ అయిపోయి ఉంటుంది వెంటనే ఆ పాపని హాస్పిటల్ కి తెచ్చేస్తారు తన కూతుర్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసిన హీరోకి కాస్త కోపం వస్తుంది ఆ రోజు నువ్వే కదా అంత గట్టిగా నాపై అరిచావు ఇంకెవరో పాలు పట్టిస్తానని నా పైన విరుచుకు పడ్డావు మరి ఆ బుద్ధి ఎక్కడికి పోయింది ఏంటి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని దానికి ప్యాకెట్ పాలు పట్టావు చూడు ఇప్పుడు నీ వల్ల దాని పరిస్థితి హాస్పిటల్ బెడ్ పైన పడింది పుట్టి ఎన్నో రోజులు కాలేదు అప్పుడే హాస్పిటల్ బెడ్ పైన పడాల్సి వచ్చిందని అరుస్తాడు హీరోయిన్ కూడా తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని బాధగా వెళ్లి అప్సెట్ అయ్యి బెంచ్ పైన కూర్చొని బాధపడుతూ ఉంటుంది అదే టైం కి మావే గారు తన కొడుకుతో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ కొడుకు బాడీలో కోడల పిల్ల ఉందని అతనికి కూడా తెలియదు కాబట్టి కొడుకుతో మాట్లాడుతూ నా భార్య నీ భార్యని ప్రతిరోజు తిడుతూ ఉంటుంది ఆ మాటల్ని ప్రతిరోజు విని కూడా నేను ఏమి చేయలేకపోతున్నాను అది నా స్థితి కానీ మీ అమ్మకేమి పైన అంత కోపం ఏమీ లేదురా నేను దాన్ని పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను కదా పెళ్ళైనప్పటి నుంచి అంతే కోపించేదానిలాగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎవరో ఒకరిపై కోప పడుతూనే ఉంటుంది పెళ్ళైన తర్వాత కోడలిపిల్ల ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ కోపం మొత్తాన్ని ఎవరి మీద చూపించుకోవాలో తెలియక పైన అనవసరంగా అరిచేస్తూ ఉంటుంది మీ అమ్మ అంత చెడ్డదేమి కాదురా మంచిదే మనవరాలు పుట్టిందని తెలిసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా అందరికన్నా ఎక్కువ సంతోషంగా తనే ఫీల్ అయ్యింది కోడలిపిల్లని ఆ రోజు నుంచి కూతురుగా చూసుకుందాం అనుకుంది అంత మంచిది మీ అమ్మ కాకపోతే చిన్న చిన్న యాంగర్ ఇష్యూస్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అన్ని కూడా క్రియేట్ అయ్యాయి ఈ విషయాలన్నీ కూడా నేను కోడల దగ్గరికి వెళ్ళి చెప్పినా కోడలు నమ్మకపోవచ్చు అందుకే నీకు చెప్తున్నాను నువ్వన్నా వెళ్ళి నీ భార్యకి అర్థమయ్యేలాగా చెప్పరా అని అడిగి అక్కడి నుంచి అయితే అతను వెళ్ళిపోతాడు కానీ హీరోయిన్ ఈ మాటలన్నింటినీ విని చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇన్ని రోజులుగా తను అనవసరంగా అందరితో అంత కోపంగా బిహేవ్ చేసింది అందరితో హార్ష్ ఇంకా రూడ్గా బిహేవ్ చేసినందుకు తన తప్పులన్నీ కూడా తనే తెలుసుకుంటుంది ఇంకా హీరో కూడా పొద్దు నుంచి రెస్టారెంట్లో కష్టపడి నుంచో పని చేస్తూ ఉంటాడు ఒక్కసారి కూడా అతను వాళ్ళ బాస్ కూర్చొనివ్వలేదు గ్లాస్ లు టీ పైలని అన్నిటిని తుడిపిస్తూ ఉంటాడు హీరో ఎంత కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఆఖరికి హీరోయిన్ అర్థమవుతుంది అందుకే తను హీరో దగ్గరికి వచ్చి క్షమించమని తప్పు జరిగింది దీనిలో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు అంతకన్నా ఎక్కువే ఉంది ఐఎమ్ సారీ అని చెప్తుంది హీరో కూడా తన భార్య ప్రతిరోజు ఇంట్లో ఖాళీగా కూర్చోవట్లేదు ఇంట్లో తనకి చేయడానికి ఎన్ని పనులు ఉన్నాయో ఈ నాలుగు రోజుల్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు ఆఖరికి తనకు కూడా అర్థమై ఉంటుంది ఒక వైఫ్ అంటే ఒక ఉమెన్ ఎంత కష్టపడుతుందో ఇంట్లో అని సో అతను కూడా ఎన్ని రోజులుగా చైల్డ్ హిజ్ఞాను బిహేవ్ చేసి ఆమెని ఇంకా తన కూతురిని పట్టించుకునేందుకు క్షమించమని అడుగుతారు ఇద్దరు కూడా ఒకళ్ళు తప్పులు ఒకరిని తెలుసుకొని ఇద్దరికి సారీ చెప్పుకొని మళ్ళీ అంత నార్మల్ అయిపోతే బాగుండనట్టుగా కోరుకొని అక్కడికక్కడే పడుకుండి పోతారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వాళ్ళ సోల్స్ మళ్ళీ ఒరిజినల్ బాడీస్ లోకి వచ్చేస్తాయి నెక్స్ట్ మార్నింగ్ నర్స్ వాళ్ళ ఇద్దరిని నిద్రలేపి మీ కూతురు ఆరోగ్యం ఇప్పుడు నయమైపోయింది ఆమె టెంపరేచర్ ఇప్పుడు నార్మల్ కి వచ్చేసింది అన్న హ్యాపీ న్యూస్ ని ఇస్తుంది ఇద్దరు కూడా వారి బాడీస్ లోకి రావాల్సిన సోల్స్ మళ్ళీ తిరిగి వాళ్ళ ఒరిజినల్ బాడీస్ లోకి వచ్చేసాయి ఇంకా తమ కూతురికి ఆరోగ్యం నయం అయిపోయిందని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అత్త మావేలు ఇంకా కోడలు కొడుక్కి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఫ్యామిలీ మొత్తం మళ్ళీ కలిసిపోయి ఒక గ్రూప్ తగ్గించుకుంటారు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా తన హస్బెండ్ యొక్క సోల్స్ ఎక్స్చేంజ్ అవ్వడం అనే ఈ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ మనకి ఏదో ఒక పాయింట్ లో ఫ్యూచర్ లో ఉపయోగపడచ్చు సో ఈ లెసన్ వల్ల హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ జీవితంలో చాలా విషయాలు నేర్చుకుంటారు ఇక పైనుంచి ఎప్పుడు కూడా ఒకరిని ఒకళ్ళు ఇగ్నోర్ చేసుకోకుండా ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుందామని నిర్ణయించుకుంటారు వాళ్ళ రిలేషన్షిప్ కూడా ఇప్పుడు ముందుకన్నా చాలా బెటర్ అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత లాస్ట్ సీన్లో హీరోయిన్ ఇప్పుడు తన రెండో బిడ్డకి జన్మను ఇవ్వబోతుందన్న హ్యాపీ న్యూస్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నట్టు చూపించిన ఈ హ్యాపీ ఎండింగ్ సీన్తో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది ఈ మూవీలో మనందరం నేర్చుకున్న విషయాల్ని కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు ఈ మూవీ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోగలుగుతాము ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి Thank you for watching.